సత్యాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇది దబ్బకాయ అండి, దబ్బపండు అంటారు. ఇటు సైడ్ కర్ణకాయ అంటారండి, మా సైడ్ దబ్బపండు అంటారు. దబ్బపండు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. దబ్బకాయ ఇది 1.5 కాయ అండి. ఇగో ఈ సైజు కాయలు 1.5 కాయ ఇది. ఇందులో పసుపు వేసాను, 1 టీ స్పూన్ నెయ్యి వేసానండి. ఇందులో కాస్త బెల్లం ముక్క కూడా వేయాలి. ఇది కొంచెం చేదు వస్తుందండి, అందుకని కొంచెం మనం బెల్లం కూడా వేయాలి. మీకు ఎంత వద్దంటే తగినంత వేసుకోండి. ఇందులో కాస్త వాటర్ వేయాలి. సరిపోతుందండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మనం అన్నం ఎలా వండుకుంటాము కుక్కర్లో, కుక్కర్లో అడుగుని రేకేసేసి వాటర్ వేసి స్టీమ్లో ఉడకబెట్టుకోవాలండి. 4 విజిల్లు వచ్చే వరకు ఉంచుకోవాలి, 3-4 విజిల్లు వచ్చే వరకు, తర్వాత ఆఫ్ చేసుకోవాలి. దబ్బకాయ పచ్చడి ఉడికిపోయింది అండి, 4 విజిల్స్లోనే ఉడికించాను. ఇది చల్లారిపోయింది. చల్లారిపోయాక మనం సాల్ట్ కొద్దిగా వేసాను ఇందులోని. ఇప్పుడు నేను చూపిస్తాను మళ్ళీ. ఇవ్వండి, ఇప్పుడు ఈ స్పూన్ ఉందా, ఈ స్పూన్తో ఆల్రెడీ 2 వేసానండి ఫస్ట్, ఇప్పుడు ఇది 1 వేసాను. చూసుకొని మళ్ళీ వేయచ్చు. ఇందులో మనం పసుపును బెల్లం వేసి వాటర్ వేసి ఉడకబెట్టుకున్నామండి. మనం బెల్లం ఎక్కువ వేస్తే ఉడకదండి, బిరిసెక్కిపోతుంది, అందుకని ఇప్పుడు మళ్ళీ బెల్లం ఇప్పుడు వేస్తున్నా. ఇది సరిపోతుందండి. అంటే మామూలుగా బెల్లం పాకం తీసి పెడతాను, పంచదార పాకం తీసి బెల్లం పాకం కలుపుతాం. ఈసారి ఏమో ఇలా వేస్తున్నానండి, బెల్లమే ఇందులో వేసేస్తున్నాను. మొత్తం ఎంత వేసానండి, సరిపోయినంత వేసాను. మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇప్పుడు పల్లి ఆయిలు, విజయ పల్లి ఆయిలు వేస్తున్నానండి. ఏ పల్లి ఆయిల్ వేసినా పర్వాలేదు, రిఫండ్ ఆయిల్ మట్టుకు వద్దు. ఇంత ఆయిల్ వేసుకున్నామండి, సరిపోతుంది మనకి. ఎందుకంటే ఉడికిన పచ్చడి కదా, లేకపోతే ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఉడికింది కనుక తగ్గించుకోవచ్చు మనం. కావాలండి తాలింపుకి కొంచెం మినపగుళ్ళు, కొంచెం జీరా, కొంచెం ఇంగువ అండి. ఇంగు కంపల్సరీ అండి. ఎగిపోయిందండి, గ్యాస్ ఆఫ్ చేస్తున్నాం. ఈ వేడి కళాయిలోనే మనం కారం వేసుకోవాలండి. వేయకూడదు, గ్యాస్ ఆగిపోయాక వేయాలి కారం. మనం ఆ పచ్చడి తగినంత అండి, అంటే మీ టేస్ట్కి తగినంత కారం మీరు వేసుకోండి చాలండి. ఎక్కువ వేడి మీద వేసేస్తే మాడిపోతుంది కారం. ఇప్పుడు ఇలా వేసుకోవాలి. ఇవ్వండి, ఇలా కలిపాం కదా కారం, ఇప్పుడు ఈ పచ్చడి ఇందులో వేసుకోవాలి. అయితే కళాయి వేడుకుంటుండగానే మనం పచ్చడి వేసుకోవాలి, ఉడికిన పచ్చడి కనుక. అదే మనం ముగ్గ పెట్టి కాయ ముక్క కోసి మగ్గబెట్టి, అంటే స్టవ్ మీద కాకుండా బయట మగ్గబెట్టి 5 రోజులు చేసామనుకోండి, ఆయిల్ పోపు చల్లగా అయ్యాక వేసుకోవాలి. ఉడికిన పచ్చడికైతే ఈ రకంగా వేసుకోవాలండి. అబ్బా, కలుపుతుంటే నాకు నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, ఇంగువ మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగుంది చూడటానికి, టేస్ట్ కూడా కమ్మగా ఉంటుందండి. ఇది ఏదైనా అన్నంలో పొడి వేసుకొని పప్పన్నంతో పెరుగన్నంతో ఎవరికి ఎలా నచ్చితే అలా తినొచ్చండి. అన్నంలో కలుపుకోవడానికి అయితే బాగోదండి, ఏదైనా టిఫిన్లతో నంచుకోవడానికి, దోశలతో టిఫిన్తో నంచుకోవడానికి సైడ్ డిష్గా. అంతేనండి, దబ్బకాయ రెడీ. దబ్బకాయ టేస్టీ టేస్టీ దబ్బకాయ, హెల్తీ దబ్బకాయ రెడీ అయిపోయిందండి. మీరు ఈ రకంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.